ఓవైపున లాక్డౌన్ లాక్డౌన్ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లోకి రాకపోకల నిషేధం ఇప్పటికీ కొనసాగుతుంది దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలన్నీ కూడా తమ రాష్ట్రాల సరిహద్దుల్ని ఓపెన్ చేసేసి తెలంగాణకైతే అటు మహారాష్ట్రలో పెద్ద ఎత్తున కేసులు ఉన్నా కూడా నో ప్రాబ్లం ఎలా చేస్తున్నారు అటు పక్కన ఛత్తీస్గఢ్ వైపు నుంచి నో ప్రాబ్లం ఎలా చేస్తున్నారు ఆంధ్రా నుండి కూడా వచ్చే ఇచ్చు ఏ అటు ఏ రూట్లో నుంచి అయినా ప్రాబ్లం ఏం లేదు అటు కర్ణాటక నుంచైనా అబ్జెక్షన్ లేదు బట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అన్ని వైపులా బ్లాక్ చేసి ఉన్నది దానికి కారణమైతే కనుక కంట్రోల్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు ప్రధానంగా అటు కర్ణాటక నుండి వచ్చే వాళ్ళకి తమిళనాడు నుండి వచ్చే వాళ్ళకి ఇటు హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఒరిస్సా నుండి వచ్చేవాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు అటు నుండి అయినా వచ్చేస్తారు చాలా వరకు అక్కడైనా సమస్య ఉంటుంది కాబట్టి ఇంత తీవ్ర సమస్య ఉండదు ఇటు తమిళనాడు నుంచి వచ్చేటప్పటికి అక్కడ చెన్నైలో పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయి సొంత రాష్ట్రం కదా సొంత ఇంటికి పోదామంటే దిక్కు ముక్కు లేదు కర్ణాటక అక్కడ ఉపాధి అవకాశాలు కోల్పోయి ఉద్యోగ అవకాశాలు లేక సొంత ఇంటికి వస్తానంటే రానియని పరిస్థితి అటు కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళ బెంగళూరులో ఉండేటువంటి వాళ్ళల్లో సగం మంది రాయలసీమ వాళ్ళే అటు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇలాకెళ్తామంటే దిక్కులేని వాతావరణం సరే ఏదో ఒక సైడ్ మార్గాల ద్వారా ఏదో ఒక లారీలో పట్టుకునో అట్లా వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది ఇటు ఆంధ్రా నుండి పెద్ద ఎత్తున తెలంగాణ నుండి పెద్ద ఎత్తున ఆంధ్రాకి వెళ్తున్నారు ఇక్కడ వీళ్ళు వెళ్తున్నటువంటి వాళ్ళకి మొదట్లో ఇదే పాసులు అని చెప్పారు ఆ పాసులు కాస్తే ఇప్పుడు చావుకి పుట్టుకకి తప్పించి అనారోగ్యం ఉందన్నా కష్టాలు ఉన్నాయన్న నష్టాలు ఉన్నాయన్నా ఉద్యోగాలు లేవన్నా ఉపాధి పోయిందన్నా ఇంటికి పోతామన్నా పోనీయట్లేదు ప్రతి ఒక్కళ్ళు ఆ స్పందన దాంట్లో పెట్టమంటారు ఆ స్పందనలో ఎవడో పట్టించుకునేవాడు ఉండడు రిజెక్టెడ్ అనే వస్తుంటుంది అక్కడికి వెళ్తే ఆపేస్తారు చివరికి ఈ చావో పుట్టుకకో దా సంబంధించినటువంటి దానికి మాత్రమే అలౌ చేస్తున్నారు ఈ దశలో రోజుకి వెయ్యి వాహనాలు వనరుదాకా పది ఇరవై ముప్పై నుంచి ఇప్పుడు వెయ్యి వాహనాల వరకు వెళ్తున్నాయి ఇంకొక ఐదు వందల నుంచి వెయ్యి వాహనాల దాకా అక్కడ పాసులు లేకుండా వెళ్తే వెనక్కి తిప్పి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది లేటెస్ట్ సిచ్యుయేషన్లో ఈ నేపథ్యంలో ఎందుకు వీళ్ళందరూ అనేది అక్కడ వెరిఫై చేసినటువంటి కొంతమంది మిత్రులు చెప్తున్నటువంటిది ఏంటంటే ఏ తెలంగాణలో ఉపాధి అవకాశాలు ఇప్పుడు కరువైనయి ఇక్కడ వీళ్ళల్లో ఎక్కువ మంది ఏంటంటే ఇక్కడ రోడ్ల పక్కన వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు లేదా కొట్లు చిల్లర కొట్లు పెద్ద కొట్లు బడా బడా షోరూములలో ఎంప్లాయీస్ గాను ఇట్లాంటి వాటిట్లో ఉన్నారు ఇప్పుడు ఆ ఎంప్లాయ్మెంట్ చాలామందికి దెబ్బతిని ఉన్నది తోడు ఆల్రెడీ సాఫ్ట్వేర్కి సంబంధించిన అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కానీ మిగతా సెక్టార్స్లో చాలామంది ఇప్పుడు ఉపాధి లేకుండా ఉంది ఇక్కడేమో అద్దెలు కట్టాలి రెండో పక్కన తిండికి చూసుకోవాలి ఆ పరిస్థితిలో పోనీ ఇళ్ళ దగ్గర నుంచి డబ్బులు పంపించే సిచ్యువేషన్ ఉంటే అసలు వీళ్ళు అక్కడ నుండి ఇక్కడికి వచ్చేవాళ్లే కాదు ఈ గత్యంతరం లేక వెళ్ళకపోతుంటే ఆపేటువంటి పరిస్థితి అవుతుంది దానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ టోల్గేట్ దగ్గర యువతల దాకా ఏదో ఒక వాహనాల్లో వెళ్ళి అక్కడి నుంచి దిగి నడుచుకుంటూ టోల్ గేట్ దాటి అవతల పక్కకపోతున్నారు కొంతమంది టూ వీలర్స్ మీద వెళ్తుంటే వాళ్ళని ఆపుతూ ఉన్నారు ఇక్కడ ఈ మొత్తం క్రైసిస్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే పాపం పోలీసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు లేవు ఏం చేస్తారు పీపీఈ కిట్లు లాంటి ఉంటేనే హాస్పిటల్లో దిక్కు లేకుండా పోతున్నది డాక్టర్లకి నువ్వు వైద్య సిబ్బంది కూడా వస్తుంది అట్లాంటిది వీళ్ళు పాపం ఓ మొహానికి మాస్క్ మాత్రం వేసుకుని వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళందరికీ సమాధానం చెప్తా పాస్ లేకపోతే వెనక్కి వెళ్ళిపోండి పాస్ లేకపోతే వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పే పరిస్థితి అలాంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చే పేపర్ లేదంటే వాళ్ళతో మాట్లాడేటువంటి తీరు రేపొద్దును ఎట్టించి ఎవరికి అసింటమాటిక్ కేసెస్ అంటే అంతే కదా ఎలాంటి లక్షణం లేకుండా వస్తున్నటువంటిది కదా వీళ్ళకి రేపొద్దున తీవ్రమైతే ఎవరి బాధ్యత అంటే అదేం లేదు అలాంటి ముందు చూపేం లేదు ఓ పక్కన సందు సందుకి మనం వాలంటీర్లను పెట్టుకుని ఇంటి దగ్గరకు వస్తే తెలుస్తుంది దానికి తగినటువంటి ప్రికాషన్స్ తీసుకోగలం ట్రేసింగు ట్రీట్మెంటు అట్లాగే టెస్టింగు అన్నీ మన దగ్గర ఉన్నాయి అన్నప్పుడు అలా ఎలా చేయకుండా ఇంకా ఆపుతున్నటువంటి దీన్ని ఏదన్నా అనగానే వెంటనే కొంతమంది వీరభక్తులు ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చారు దాంతో రేపు పొద్దున్న తగ్గితే తిడతారంటే తగ్గకపోయినా తిడతారు తిట్టేవాడు ఎప్పుడు తిడతానే ఉంటాడు ప్రజలకు సంబంధించిన రూట్లో ఆలోచించాలా ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం ఇప్పుడు అదే నాయకులు రావట్లేదు అటు ఇటు వాళ్ళకి రావట్లేదా జబ్బులు వాళ్ళందరూ అంటే నాయకుడు అయితే దేవుడు సాధారణ ప్రజలేమన్నా పాపాత్ముల అది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఈ తాజా టోల్గేట్ల దగ్గర ఉన్నటువంటి లేదా ఈ ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అనుమానం వస్తుంది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది